రెడీ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ ఎంఆర్ అక్బర్ యాంటోనీ సినిమాలో ఇది ఒక బ్యాచ్. ఇతని పేరు చంటి మిరియాల, ఇతని పేరు కందులు సూరిబాబు, ఇతని పేరు దార్కా, ఇతని పేరు చేతన్ శర్మ. వీళ్ళందరూ బ్యాచ్. వీళ్ళంతా వాటాలో ఆర్గనైజర్స్. వాటా అంటే హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్. అంతేగా, నీ ఉద్దేశం ఏంటి వాటా అంటే? వీళ్ళు దాన్ని మార్చేసారు వాటాలు, వాటాలు పంచుకోవడం అంటే. జయప్రకాష్ రెడ్డి గారు యాక్చువల్గా ఫౌండర్ దీనికి, వాటా అనే దానికి. ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో పెట్టాడు ఈ వాటాని. అది పాప ఆయనకు ఏజ్ అయిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చి వీళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్తే వీళ్ళు ఏం చేశారు, అన్ని ఎలా మేనేజ్ చేశారు అనేది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇంకా కిషోర్ లీడర్ గండికోట, ఇంకొక ఆయన మిస్ అయ్యారు, రఘుబాబు గారు గండికోట. ఫాల్స్ ఫస్ట్ పరాకాష్, పరాకాష్ వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరేషన్ ఉంటుందండి. ఈ చంటి మిరియాలా ఏంటంటే క్రెడిట్ క్లిప్ ఇచ్చుతుంది, అంటే కుక్క నాలుగు పిల్లలు పుడితే అందులో సగం నాదే అంటాడు. అలాంటి క్యారెక్టరేషన్ నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ట్వీట్స్, పాజిటివ్ ట్వీట్స్ అదే అతని క్యారెక్టర్. అర్థమైంది కదా? ఇతను వచ్చి ఎటకారం గండికోట అంటే గండికోట తిట్టే కదా, ఎటకారం ఎటకారం అంటే ఇతను ఆహ్వానించినా అవమానించినట్లు ఉంటుందని చెప్తున్నాను. ఒళ్ళంతా ఎటకారం వీడికి అంటాడు. అతను డార్క్, అంత డార్క్గా ఉన్నాడు. అతనికి షేడ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. నిజంగా ఇంతమంది కమెడియన్స్ మన శ్రీనివాస్ రెడ్డి కానీ, లేకపోతే మన కిషోర్ కానీ, రఘుబాబు గారు కానీ, మన గిరి కానీ, ఇంతమంది ఉన్నప్పుడు కూడా అతను అదృష్టం ఏంటంటే అలాంటి క్యారెక్టర్ పడింది. అతనికి చాలా చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. నువ్వు చెప్పబోయా ఇప్పుడు దార్కా క్యారెక్టర్ ఫస్ట్ నేను నీకు చెప్పినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? అది ఫస్ట్ రెండు పేజీలు సీన్ ఇచ్చారు సార్, నేను అది చదువుకుని చాలా భయపడ్డాను ఫస్ట్. అంటే మీ ముందు చేయడం కష్టం కాబట్టి నేను భయపడ్డాను సార్. వెళ్ళి స్టేజ్ మీద వచ్చి నేను నార్మల్గా చెప్పేశాను. తర్వాత మీరు వచ్చి దాంట్లో విరుపులు చెప్పారు, మిరపకాయలు ఇచ్చి అలాంటి విరుపులు చెప్పారు సార్. సో అంటే ఆ సీన్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేశాను, అట్ ద సేమ్ టైం నేను నేర్చుకున్నాను సార్ మీ డైరెక్షన్లో. సో క్యారెక్టర్ వచ్చిన అది మీరు చెప్పినట్టు చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంప్రవేషన్ అండి, నాకు అమ్మాయిని ముద్దు పెట్టాలని ఇంటెన్షన్ అసలు లేదు. ముద్దు పెట్టుకో ఆ క్యారెక్టర్లో అలా ఉంటుందని చెప్తే. సో నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. డబ్బింగ్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది సార్ ఫైనల్ అవుట్పుట్. తర్వాత అండి, సో ఈ అదే మన ఈరోజు అంతా మన కామెడియన్స్ ఉన్నారు కాబట్టి కామెడీ గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నాం. వీళ్ళతో పాటు సునీల్ జాయిన్ అవుతాడు ఈ వాటా గ్యాంగ్కి. సెకండ్ హాఫ్లో సునీల్ జాయిన్ అవుతాడు. అతని పేరు వచ్చి బేబీ సిట్టర్ బాబీ. అతనికి అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదో సెపరేట్ ట్రాక్ లాగా పొరపాటును కూడా ఉంటుందండి, కథలోనే ఉంటుంది ఇదంతా కూడా. సో చివరి వరకు ఉంటారు వీళ్ళు, వాటా అనేది బిగిన్ అయినప్పటి నుంచి ఎండింగ్ రోలింగ్ టైటిల్స్ వరకు ఉంటారు. అంటే కథలోనే ఉంటాయి వీళ్ళ క్యారెక్టర్ అన్నీ కూడా. సునీల్ క్యారెక్టర్ ఉంటే చాలా హిలేరియస్గా ఉంటుంది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ వీళ్ళది అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ సునీల్ ఇంకో కొత్త పంచ్ వస్తుంది కదా, ఆ సునీల్ క్యారెక్టర్ చాలా హిలేరియస్గా వచ్చింది. మళ్ళీ వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళందరితో వచ్చే బే ఎపిసోడ్ కానీ, అట్లా ఫస్ట్ హాఫ్లో వచ్చే క్రికెట్ బెట్టింగ్ ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత సునీల్కి హీరోకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అది కానీ, ఇవన్నీ కూడా మంచి బ్లాక్స్. అంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా సినిమాని ఎక్కువ ఎంజాయ్ చేశాను సినిమాని చాలా. అందుకనే చాలా సరదాగా ఉంది చాలా రోజుల తర్వాత మొత్తం. ఇంత మంచి కామెడీ సెట్ అవ్వటం, ఇంత మంచి టాలెంటెడ్ కమెడియన్స్ అందరితో ఇలా పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరికీ కూడా అమ్మారితో ఇంట్రాక్షన్ ఉంటుంది, అక్బర్తో ఇంట్రాక్షన్ ఉంటుంది, యాంటోనీతో ఇంట్రాక్షన్ ఉంటుంది. అయితే నీకు ఎవరి ఇంట్రాక్షన్ హ్యాపీనెస్ ఇచ్చింది, ఎవరి ఇంట్రాక్షన్ నేను బాధ పెట్టింది? నా క్యారెక్టర్ పేరు చెంటి మిరియాల అండి. శ్రీనివేట్ల గారు అఫ్కోర్స్ నాకు బ్రెడ్ బటర్ అండ్ ప్రతిదీ ఆయనే దూకూరు సినిమా నుంచి. సో ప్రతి ఆయన ప్రతి మూవీలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు. అలాగే ఈ మూవీలో కూడా ఫస్ట్ టైం కొంచెం నెగిటివ్ షేడ్ అండ్ బట్ ఇన్ ఫనీ వే అలాంటి క్యారెక్టర్. అండ్ రఘుబాబు గారు కాంబినేషన్, శ్రీనివాస్ రెడ్డి గారు, గిరిధర్ గారు అండ్ సత్య గారు అందరి కాంబినేషన్లో చాలా బాగా వచ్చిందండి ఫన్ అంతా. అండ్ రియలీ హోప్ మీ అందరు కూడా నచ్చుతుందని. శ్రీనివేట్ల గారి గురించి చెప్పేంత స్టేజ్ నాకు లేదు, కానీ నేను ఒక విషయం ఏంటంటే మ్యాక్సిమం మనకు ఉన్న దాంట్లో చూస్తున్నారు యూజువల్లీ కామెడియన్స్ వస్తారు అండ్ సడన్గా ప్రీ క్లైమాక్స్లో వెళ్ళిపోతారు ఒక చిన్న లూజ్ ఎండ్ లాగా. అసలు ఆయనది ఏమైంది అనేది యూజువల్గా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఫన్ ఫన్గా వెళ్ళిపోతుంది. బట్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ డైరెక్టర్స్ అండి, ఒక కామెడియన్కి ఒక చిన్న ట్రావెల్ అండ్ ఒక ఎంట్రీ ఒక ఎండ్ ఆ చిన్న ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసే వన్ ఆఫ్ ది రేరెస్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్లో.
అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఓన్లీ కామెడీ కాదండి, బేసిక్గా సడన్గా మా సీన్స్ కూడా తీయలేరు మూవీలోంచి, ఎందుకంటే సీన్ ట్రావెల్ అవును తీయరు, సీన్ ట్రావెల్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మాది యూజువల్గా ఎలా ఉంటుందంటే కామెడీ ట్రాక్లా కాకుండా మేము చాలా ఇంపార్టెంట్ సీన్ టు సీన్కి ట్రావెల్కి, సో అలా డిజైన్ చేశారు క్యారెక్టర్స్ అన్ని. ఎవ్రీ క్యారెక్టరైజేషన్ అంటే ఎవ్రీ క్యారెక్టర్కి మంచి క్యారెక్టరైజేషను. ఈవెన్ ఇప్పుడు యూజువల్ ఎలా అవుతుందంటే సడన్గా కొన్ని కొన్ని మూవీస్కి వెళ్తే కొంచెం లేట్ వెళ్తే మన డైలాగులు వేరే వాళ్ళు తీసుకోవడము, లేకపోతే తొందరగా వెళ్ళే వారికి మంచి డైలాగ్ రావడము, కొందరు ఈ లోపు టిఫిన్ చేసి వచ్చే లోపలికి ఈ డైలాగ్ అతనికి వెళ్ళిపోవడము, ఫైనల్ పంచ్ యూజువల్గా ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకి ఫైనల్ పంచ్ అలాంటివి ఉంటుంది. ఈ మూవీలో ఎలా ఉంటుందంటే యూజువల్గా మా క్యారెక్టర్స్ మీకు తెలిసినట్టయితే మీ సీన్ పేపర్ చూస్తే ఈ డైలాగ్ ఎవరిది అనేది మీరు చెప్పేయచ్చు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక సర్టెన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈవెన్ గిరిధర్ డైలాగులు గిరిధర్వే అంతే, ఇంకా నా డైలాగ్ నావే, ఎందుకంటే అతను చెప్పలేడు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరు. సో దాని ప్రకారంగా ప్రతి క్యారెక్టర్కి ఒక సర్టెన్ క్యారెక్టరైజేషన్ ఆ విషయంలో బాగా డిజైన్ చేశారు. అండ్ ఐ రియలీ హోప్ ఇట్ వర్క్స్ వెల్ అండి. గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీను వైట్ల గారు మమ్మల్ని పిల్లల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో మేము పిల్లలుగా ఉన్న దగ్గర నుంచి ఈ స్టేజ్ వరకు మమ్మల్ని ప్రతి సినిమాలో చాలా థ్యాంక్స్ సార్. అలాగే మాకు మేము హ్యాపీగా చెప్పుకోవాల్సిన చిల్డ్రన్స్ డే ఈరోజు, హ్యాపీ చిల్డ్రన్స్ డే అలా లీడ్ తీసుకుంటాం. ఓకే, క్యారెక్టరు ఈ వాట ఆటా తానాలాగా వాటా అని ఒక సంస్థ, సంస్థలో మేము చేసే అల్లరి మామూలుగా ఉండదు. క్రికెట్ బెట్టింగ్ సీన్ కావచ్చు, ఎఫ్బిఐ సీన్ కావచ్చు, చేసేటప్పుడే బాగా హిలేరియస్గా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. రఘుబాబు గారిని విపరీతంగా సినిమాలో టీచ్ చేసే క్యారెక్టర్, చిన్నంతరం లేదనమాట. ఎవరినైనా సరే ఆడేసుకోవటం, ఆ ఫుడ్ తినడానికి వచ్చిన గెస్టుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు అందరినీ ఆడేసుకునే క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్. సత్య ఆల్ ది బెస్ట్, నీకు చాలా మంచి ఫ్యాషన్, చాలా హ్యాపీగా ఉంది. గ్యారంటీగా అమర్ అక్బర్ అంతోని కూడా మాకు కెరీర్ పరంగా మంచి మైలేజ్ ఇస్తుంది గ్యారంటీగా, అంత బాగుంది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శ్రీను వైట్ల గారు చాలా బిగ్ ఎనర్జీ అండి. ఆయనతో పరిచయమైన సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ ఇచ్చారు. ఇది నాకు నా కెరియర్ని ఇంకొక లేయర్లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ అండి. నేను చేతన్ శర్మ నా క్యారెక్టర్ పేరు, వెనిల్ కిషోర్ గారి అసిస్టెంట్ని. దీనిలో చాలా సిన్సియర్గా ఉంటూ ఎంటర్టైనింగ్గా ఉండే క్యారెక్టర్ అండి నాది. రఘుబాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెనిల్ కిషోర్, సత్య వీళ్ళందరి కాంబినేషన్లో చాలా హిలోరియస్గా ఫ్రమ్ ది డే వన్ సినిమా అయ్యేంత వరకు చాలా ఎంజాయ్ చేస్తూ పెర్ఫామ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. షూర్గా అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది విత్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అమర్ అక్బర్ ఆంటోనీ మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe. Subscribe to, do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.